ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక బటన్ నొక్కారు ఈ బటన్ ఎలాంటిదంటే ఇవాళ నొక్కిన బటన్ మామూలుగా ఎవరైనా లైట్ వేయడానికి బటన్ నొక్కుతారు ఆల్రెడీ వెలుగుతున్న లైట్ లైట్ స్విచ్ నొక్కడము అంటే మరి దాన్ని ఎలా అనుకోవాలో అది ప్రజల విజ్ఞత మీద ఆయనకు అనుమానం ఉందో ప్రజలకు ఏం తెలియదని ఆయన అనుకుంటున్నాడో లేకపోతే తనకు తాను దైవత్వాన్ని ఆపాదించుకొని నేనేం చేసినా ప్రజలు ఇదే నిజమని నమ్ముతారనుకుంటారో నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్తున్నా నేను ఎక్కడన్నా ఒక చీకట్లో లైట్ బల్బు వేయాలి అని అంటే స్విచ్ వేస్తాం అప్పుడే బల్బు వెలుగుతుంది బల్బు వెలుగుతున్నా కూడా అదే బల్బు సంబంధించి స్విచ్ వచ్చే వచ్చాము అంటే దాన్ని ఏమనాలి ఇప్పుడు జరిగింది అదే వాళ్ళ ఎంపీ విజయ రెడ్డి గారే ట్వీట్ చేశాడు నిన్న పదమూడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ప్రధానమంత్రి గారి గౌరవనీయ ప్రధానమంత్రి గారు రైతుల కోసం ఒక్కొక్క రైతుకి రెండు వేల చొప్పున విడుదల చేశారని ఆయన ఏం చేశాడు ఆల్రెడీ ఇవాళ ఆంధ్రజ్యోతి కానీ ఏబిఐన్ ఆంధ్రజ్యోతి కానీ బ్రహ్మాండంగా ప్రజలకు కళ్ళ కట్టి కొట్టినట్టు చూపించాం ఏంటది అంటే రైతులకు మెసేజ్లు వచ్చాయి మీకు రెండు వేలు రూపాయలు మీ అకౌంట్లో జమ అయినాయని నిన్ననే నిన్నటి మెసేజ్లే ఈయన తగుదనమ్మా అంటూ ఇవాళ తెనాలు వెళ్ళిపోయి అక్కడ బటన్ నొక్కే కార్యక్రమం చెప్పేసి బటన్ నొక్కి రెండు వేలు ఇలా బటన్ నొక్కగానే అలా మీ అకౌంట్లో పడిపోతాయి ఏది ఆల్రెడీ ఉన్నాయి అకౌంట్లో ఆ అకౌంట్లో ఉన్న వాటిని మీ అకౌంట్లో పడతాయని చెప్పడం మళ్ళీ దానికి మళ్ళీ సింగారాలు సోకులు సింగారాలు ఆ నీలి మీడియాకి కూలి మీడియాకి లేకపోతే ఇంటర్నేషనల్ మీడియాకి కూడా కొన్ని కొన్నిటికి దేశవ్యాప్తంగా ఉన్న మీడియాలకి ఏమవసరం ఆ రెండింటికి కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఆయన మాట్లాడేటప్పుడు ఆ ప్రసంగంలో కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఒక పదం మాట్లాడతారు తప్ప ఈ డబ్బుల్లో నేను ఇస్తున్నది ఏడు వేల ఐదు వందలు ఆరు వేలు ప్రధానమంత్రి గారి సమ్మాన్ కిసాన్ సమ్మాన్ యోజన నుంచి వస్తున్నాయి ఇవాళ నొక్కుతున్న బటన్ కేంద్రం ఇస్తున్న రెండు వేలకు సంబంధించి ఆయన ఆయన చెప్పడు బీజేపీ వాళ్ళు అడగరు అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు దానికి ఈయన సొమ్ము ఒకటిది సోకు ఒకటిది సరే అయిపోయింది ఇక ఆ సభలోకి వెళ్ళి యథా రాజా ఎప్పటిలాగానే ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం తన ప్రత్యర్థుల్ని తనని ప్రశ్నించే వాళ్ళని ఇక రోజు రోజుకి అది పోతోంది ఆ దాడి అనేది ఆయన అమాయకు పున్నమ్క ఒకసారి బయటకు వస్తాడు ఆ వచ్చినప్పుడు దుష్టచతుష్టమని ఆ తర్వాత గజ దొంగలని ఇష్టం వచ్చినట్టు ఆయన నోటికొచ్చినట్టు తిడతాడు ఎందుకు ఈ రకమైన ఇది అదేమంటే ఈ మొత్తం నా మూడు సంవత్సరం మూడు సంవత్సరాల ఎనిమిది నెలల పాలనలో చిక్కటి చిరునవ్వులతో చేసిన అభివృద్ధిని మన వాళ్ళు గడప గడపకి వచ్చి వివరిస్తున్నారు మీరు ఆశీర్వదిస్తున్నారని చెప్తాడు గడప గడపకి వెళుతుంటే ప్రజలు చీ కొడుతున్నారు తరిమి కొడుతున్నారు చీపురు గట్ల పడుకుని కొడుతున్నారు ఇవి కనపడుతూనే ఉన్నాయి రోజు అసలు ఆ భయానికి ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదని మళ్ళీ ఆయనే క్లాసులు బీకుతారు మీరు గడప గడపకి వెళ్ళట్లేదు కాబట్టి ఈసారి మీకు టికెట్లు ఇవ్వనని ఆయనే చెప్తాడు మళ్ళీ గడప గడపకి బ్రహ్మాండంగా వెళ్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అని అంటే ఏ ఈ రకమైన పరిస్థితి నిన్న మొన్నటిదాకా రైతులకి ధాన్యం కొని డబ్బులు ఇవ్వకపోతే ధర్నాలు చేశారు రైతులు గోదావరి జిల్లాలో కోట్లాది రూపాయలు ఆరు నెలలైనా కూడా పంట కొనే ఒక సీజన్లో అమ్మిన పంట ఇంకో సీజన్ అయిపోయినా రాలేదని రైతులు గందరగోళం నాన్న బీభత్సం అల్లరి అల్లరి చేస్తే అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఇచ్చారు ఇప్పుడేమో రైతుల ధాన్యం రైతులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ధాన్యం కొని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి కూడా అదేదో వారికి దానం చేసినట్టుగా చెప్పే పరిస్థితి సో ఇంత కళ్ళకి గంతలు కట్టే వ్యవహారం ఎందుకు జరుగుతోంది మళ్ళీ ఇందులో కూడా రైతులకు ఇచ్చే దాంట్లో కూడా కులాలు కులాలు చూడడం కులాల పేరుతో రైతుల్ని విభజించడం వాళ్ళ మధ్య కొన్ని కక్షలు కార్పణ్యాలు ఒకళ్ళంటే ఒకళ్ళు పడ ఒకళ్ళు పాడని పరిస్థితి తీసుకురావడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా కీలకమైన పరిస్థితి వీటన్నిటికీ తోడు ఆయన ఇవాళ కొత్తగా వేసిన సవాల్ ఒక ఒకటి ఏంటంటే సవాల్ విసిరారు ప్రతిపక్ష పార్టీలకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసి గెలిచే దమ్ముంటే రండ్రి అని ఒక సవాల్ విసిరారు నిజమే ఇదైతే కొంచెం ఆలోచించాల్సిన సవాలు ఈ సవాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుంది జనసేన పార్టీ ఎలా స్పందిస్తుంది బీజేపీ ఎలా స్పందిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా స్పందిస్తాయి ఆయన సవాల్ చేసే చేస్తున్నాడంటే మరి ఏంటి ఆ ధీమా ఏంట భరోసా ఏంటి లేకపోతే కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ లోపల ఉన్న దాన్ని బయటపడకుండా పైకోలాగా మాట్లాడుతూ ఉంటారు సో అలాంటిదా ఇది ఏమో మొత్తం మీద సవాలు అయితే చేశాడు ఈ సవాల్ అనేది ఎలాంటి పరిణామాలు సృష్టించబోతోంది ప్రధాన పార్టీల స్పందన ఎలా ఉండబోతోంది ఈ అంశాలన్నీ